హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. రైతు మిత్రులందరికీ నమస్కారం. చాలామంది రైతులు మిర్చి సాగు చేస్తున్నారన్నమాట. కానీ మిర్చి పంటల్లో కొన్నిసార్లు ఈ మొక్క యొక్క పెరుగుదల సమస్య ఎక్కువగా ఉంటుంది. అలాగే మొక్కలలో గ్రోతింగ్ అనేది సరిగా ఉండకపోవడం ఎక్కువగా రైతులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య. మామూలుగా మిర్చి పంటలో మొక్కలు ఎంత ఏపుగా పెరుగుతుందో అంత ఎక్కువ సంఖ్యలో కొమ్మలు వచ్చి, మామూలుగా మిర్చి పంటలో మొక్క గ్రోతింగ్ కానీ కొమ్మలు కానీ ఎంత ఎక్కువగా ఉంటుందో అంతే ఎక్కువగా పూత పిందే వస్తాయన్నమాట. మిర్చి పంట ఎంత తక్కువ గ్రోతింగ్ ఉంటుందో అంత మొత్తంలో దిగుబడి కూడా తగ్గుతుంది. కాబట్టి పంట యొక్క దిగుబడిలో ఈ మొక్క పెరుగుదల అనేది చాలా ముఖ్య పాత్ర పోషిస్తుందనే చెప్పవచ్చు. కాబట్టి ఈ మిర్చి పంట సాగు చేసే ప్రతి రైతు కూడా మొక్క యొక్క పెరుగుదలపై ప్రత్యేకమైన శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. ఒక సంఖ్యలో కొమ్మలు వస్తుందో అంతే దిగుబడి కూడా పెరుగుతుంది. కాబట్టి మిర్చి పంట ఏపుగా పెరగటానికి చేయవలసిన పనుల గురించి ఈ వీడియోలో చర్చించుకుందాం. మిర్చి పంట ఏపుగా పెరగడానికి వాడవలసిన రెండు రకాల కాంబినేషన్ మందు గురించి ఈ వీడియోలో మనము చర్చించుకుందాం. ఇప్పుడు చెప్పబోయే ఈ రెండు రకాల కాంబినేషన్ కనుక మీరు స్ప్రే చేసినట్లయితే గ్యారంటీగా 3 నుంచి 6 రోజుల వ్యవధిలో మీరు తేడాను గమనిస్తారు. ఈ రెండు కాంబినేషన్ మందును కనుక స్ప్రే చేసినట్లయితే మిర్చి పంటలో చాలా అద్భుతమైన గ్రోతింగ్ అనేది వస్తుంది. ఈ గ్రోతింగ్ చూసి మీరే ఆశ్చర్యపోతారన్నమాట. కాబట్టి ఈ వీడియో అనేది మిర్చి సాగు చేసే ప్రతి రైతుకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి ఈ వీడియో మొత్తం చూడండి. అదేవిధంగా వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అయితే ముందు చూసినట్లయితే మిర్చి పంట పెరుగుదల లేదా ఈ పెరగపోవడానికి గల కారణాలు ఏంటి అని రైతులు ముందుగా గమనించాల్సి ఉంటుంది. మిర్చి పంట గ్రోతింగ్ సరిగా లేకపోవడానికి గల ప్రధాన కారణాలు కనుక చూసినట్లయితే ప్రధానంగా 4 రకాల కారణాలు ఎక్కువగా ఈ గ్రోతింగ్ పై ప్రభావం చూపుతాయి. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి మిర్చి పంటలో కీటకాలు మరియు తెగుళ్ల ప్రభావం ఎక్కువగా ఉండటం. పంటలలో తెగుళ్లు మరియు కీటకాల ఉధృతి ఎక్కువైనప్పుడు పంటలలో గ్రోతింగ్ మందగిస్తుంది. అదేవిధంగా రెండవది కనుక చూసుకున్నట్లయితే పంటలలో ప్రతికూల ప్రభావం వల్ల మొక్కలలో గ్రోతింగ్ అనేది మందగిస్తుంది. ఎలాగంటే ఎక్కువ ఉష్ణోగ్రత వల్ల, ఎక్కువ చలి తీవ్రత వల్ల, అధిక వర్షాల వల్ల మొక్కలలో గ్రోతింగ్ అనేది, పెరుగుదల అనేది మందగిస్తుంది. తర్వాత మూడవ కారణం కనుక చూసుకున్నట్లయితే పంటలపై పిఆర్ మందును స్ప్రే చేయడం వల్ల మొక్కలలో గ్రోతింగ్ అనేది, ఈ మందుల వల్ల గ్రోతింగ్ అనేది ఆగిపోవడం జరుగుతుంది. ఈ పిజిఆర్ అనగా ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్ అని అర్థం. ఈ పిజిఆర్ వాడటం వల్ల మొక్కలలో హైట్ పెరగడాన్ని ఆపి ఎక్కువ సంఖ్యలో కొమ్మరాలు రావడానికి ఇది ప్రేరేపిస్తుంది. కాబట్టి మొక్క యొక్క ఎదుగుదలలోనూ ఇది కూడా కీలకమైన పాత్ర పోషిస్తుందని చెప్పవచ్చు. మరికొన్ని సందర్భాలలో రైతులు పంటలో వాడేటటువంటి రోగాల నివారణకు వాడేటటువంటి మందులు స్ప్రే చేస్తూ ఉంటారు. అలా చేయడం వల్ల మొక్కలలో గ్రోతింగ్ అనేది ఆగిపోతుంది. అయితే ఎటువంటి మందులు స్ప్రే చేయడం వల్ల పంటలలో గ్రోతింగ్ మందగిస్తుంది కనుక చూసినట్లయితే, ఉదాహరణకు టెబుకోనజోల్ కానీ, ఎక్సకోనజోల్, ప్రాపికోనజోల్ వంటి టెక్నికల్ కలిగినటువంటి మందులను కనుక స్ప్రే చేయడం వల్ల మొక్కలలో గ్రోతింగ్ అనేది మందగిస్తుంది. వీటితో పాటుగా ఎక్కువగా పవర్ఫుల్ ఉన్నటువంటి పురుగుల మందులను స్ప్రే చేయడం వల్ల కూడా కొంతవరకు ఈ మొక్కలలో గ్రోతింగ్ అనేది మందగిస్తుంది. కాబట్టి ఎక్కువ పవర్ ఉన్న మందులను స్ప్రే చేయడం వల్ల మొక్కలు ఒత్తిడికి లోనై ఈ ఎదుగుదల అనేది మందగిస్తుంది. తర్వాత నాలుగవ కారణాలకు మనం చూసుకున్నట్లయితే మొక్కలలో ఈ పోషకాల లోపం వల్ల కూడా గ్రోతింగ్ అనేది మందగిస్తుందని చెప్పవచ్చు. మొక్కలకు సక్రమంగా పోషకాలు అందకపోవడం వల్ల ఈ గ్రోతింగ్ అనేది మందగిస్తుంది. కాబట్టి మొక్కలకు సరైన సమయంలో, సరైన మోతాదులో కావాల్సినటువంటి పోషకాలు కానీ, ఎరువులు కానీ సరైన సమయంలో అందించాల్సి ఉంటుంది. ఈ విధంగా ప్రధానంగా ఈ 4 కారణాలు గ్రోతింగ్ ఆగిపోవడానికి కారణాలుగా చెప్పవచ్చు. కాబట్టి మిర్చి పంట పెరుగుదల రావడానికి వాడవలసిన 2 బెస్ట్ కాంబినేషన్ మందు గురించి ఇప్పుడు మనము తెలుసుకుందాం. ఈ కాంబినేషన్ మొక్కలపై స్ప్రే చేసినప్పుడు 3 నుండి 6 రోజుల వ్యవధిలో మనకు అద్భుతమైన రిజల్ట్ అనేది గమనిస్తాం. ఇందులో ఫస్ట్ కాంబినేషన్ మనం కనుక చూసుకున్నట్లయితే, ఫస్ట్ కాంబినేషన్లో ఫస్ట్ మందు వచ్చేసి పౌషక్ సూపర్ స్టార్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇది కృషి రసాయన్ కంపెనీ వారిది. దీని యొక్క మోతాదు 15 ml 15 లీటర్లో కలిపి స్ప్రే చేసుకోవచ్చు. దీనితో పాటుగా ఇదే ఫస్ట్ కాంబినేషన్లో రెండవ మందు కనుక చూసుకున్నట్లయితే హ్యూమిక్ యాసిడ్ 95 లేదా 98% ఉన్నటువంటి హ్యూమిక్ యాసిడ్ తీసుకోవాల్సి ఉంటుంది. హ్యూమిక్ యాసిడ్ యొక్క మోతాదు మనం కనుక చూసుకున్నట్లయితే 20 నుండి 25 గ్రాములు 15 లీటర్ నీటిలో కలిపి మనము స్ప్రే చేసుకోవచ్చు. ఈ కాంబినేషన్ కనుక స్ప్రే చేసినట్లయితే మనకు మొక్కలలో గ్రోతింగ్ అనేది చాలా అద్భుతంగా అయితే ఉంటుంది. అయితే ఈ కాంబినేషన్ అయితే తప్పనిసరిగా ప్రతి రైతు కూడా 10 నుండి 12 రోజుల వ్యవధిలో 2 సార్లు స్ప్రే చేయాల్సి ఉంటుంది. అప్పుడే మనకు 100% రిజల్ట్ అయితే ఉంటుంది. సో ఇది ఫస్ట్ కాంబినేషన్ అన్నమాట.
రెండవ కాంబినేషన్ మనం కనుక చూసుకున్నట్లయితే, ఈ రెండవ కాంబినేషన్లో ఫస్ట్ మందు వచ్చేసి జిబ్రెలిక్ యాసిడ్, 0.01% కలిగినటువంటి జిబ్రెలిక్ యాసిడ్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇది మార్కెట్లో మనకు పొడి రూపంలో మరియు ద్రవ రూపంలో దొరుకుతుంది. ఈ జిబ్రెలిక్ యాసిడ్తో పాటుగా రెండవ మందు మనం కనుక చూసుకున్నట్లయితే బయోవిటా లేదా సాగరిక తీసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా జిబ్రెలిక్ యాసిడ్ మరియు బయోవిటా లేదా సాగరిక కలిపి మనము రెండవ కాంబినేషన్లో స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా ఈ కాంబినేషన్ కనుక మనం స్ప్రే చేసినట్లయితే మనకు అద్భుతమైన రిజల్ట్ అనేది ఉంటుంది. ఈ కాంబినేషన్ కూడా 10 నుండి 12 రోజుల వ్యవధిలో తప్పనిసరిగా 2 సార్లు స్ప్రే చేయాల్సి ఉంటుంది. ఏ కాంబినేషన్ అయినా తప్పనిసరిగా 2 సార్లు మందుని కనుక స్ప్రే చేసినప్పుడే మనకు 100% రిజల్ట్ అయితే ఉంటుంది. పై తెలిపినటువంటి కాంబినేషన్ మందులు కనుక మనము 10 నుండి 12 రోజుల వ్యవధిలో పంటలపై స్ప్రే చేసినట్లయితే మొక్కలు బలంగా ఏపుగా పెరగడానికి అధిక సంఖ్యలో కొమ్మలు రావడంలోనూ ఇది కీలకమైన పాత్ర పోషిస్తుందనే చెప్పవచ్చు. ఈ కాంబినేషన్ కలిగి ఉన్న మందును స్ప్రే చేసిన 4 నుండి 6 రోజుల వ్యవధిలో 100% మనము రిజల్ట్ అయితే గమనిస్తాం. ఈ విధంగా మీరు కనుక మొక్క పెరుగుదలకు పై తెలిపినటువంటి 2 కాంబినేషన్ మందులు కనుక మీరు కలిపి స్ప్రే చేసినట్లయితే మనకు బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుంది. సో ఇదే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి మీరు సపోర్ట్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి సపోర్ట్ చేస్తే నాకు మోటివేషన్ ఉంటుంది కాబట్టి మరి కొన్ని కొత్త వీడియోస్తో ముందుకు రావడానికి ఇంట్రెస్ట్ అయితే ఉంటుంది. అదేవిధంగా మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై ఇవ్వడం అయితే జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, జై జవాన్, జై కిసాన్.